ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశంలో నిర్వహించే యోచనలు ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందున రాష్ట్రంలో అదే రీతిలో ముందుకెళ్లాలని యోచిస్తోంది కులగణన చేయాలని భావిస్తున్న సర్కార్ ఆ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కసరత్తు చేస్తోంది శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది వచ్చే నెల ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్దలు డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది ఒకవేళ ఓటా అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు నాలుగు నుంచి ఐదు రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు అనే ప్రచారం జరుగుతుండటంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ దఫా ఓటోన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం వాస్తవ రాబడుల ఆధారంగానే వార్షిక పద్ధు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలివ్వడంతో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమారక అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్ పెట్టాలని సర్కార్ ద్యోచిస్తున్నట్లు తెలిసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో జనగణన చేసినప్పుడు కులాలవారీగా లెక్కలు తీసింది ఆ తర్వాత మళ్లీ కులాలవారీగా లెక్కలు తీయలేదు బడుగు బలహీన వర్గాల మేలు కోసం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది అందులో భాగంగానే రాష్ట్రంలో కుల గణనను సత్వరంగా చేపట్టాలని సీఎం నిర్ణయించారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు కుల గణన చేసేందుకు కృతనిశ్చయంతో ఉండడంతో సంబంధిత బిల్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆ బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతల్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు గతేడాది బిహార్ సర్కార్ రెండు దఫాలుగా కుల గణన సర్వే చేసింది కర్ణాటకలో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరిట గతంలో కులగణన చేపట్టారు అవసరమైతే ఇప్పటికే కులగణన చేపట్టిన బిహార్ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అక్కడ అవలంబిస్తున్న పద్ధతుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరింత మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేసేలా బిల్లు రూపొందించాలని సూచించారు